తాలింపు వేసుకున్న తర్వాత చిరుకూర అంత పోపులో వేసేయాలి. చిరు కొద్దిగా మగ్గాలి. చూడండి సార్, ఇది చిల్లీ కూర ఫ్రై అన్నమాట. ఇది ఇందులో మనము పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. సేపు మగ్గన మూత పెట్టాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే పెసరపప్పు ముందు వేస్తే పెసరపప్పు ఉడకదు అందుకని. తర్వాత కారం వేయాలి, సరిపడినంత కారం. తర్వాత కొబ్బరి పొడి కొంచెం, మిక్సీ పచ్చి కొబ్బరి కొబ్బరి పొడి వేయాలి. ఇప్పుడు బాగా కలపాలి. చిర్రీ కూర, పెసరపప్పు, ముద్దకూరలాగా వచ్చింది కదా, విడిగా ఫ్రైగా కూడా వస్తుంది. కొంచెం పెసరపప్పు ఉడికింది, చాలా బాగుంటుంది. సాంబార్ అన్నంలోకి కానీ, రసంలోకి కానీ, దేంట్లోకి అయినా సరే, చపాతీలోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు మనం బౌల్లో తీద్దాము. తయారైపోయింది ఫ్రెండ్స్, చిర్రీ కూర, పెసరపప్పు, కొబ్బరి పొడితో తయారు చేసిన ఫ్రై తయారైపోయింది. మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎమ్మీ ఎమ్మీగా చాలా బాగుంటుంది ఫ్రై. మీరు సాంబార్ అన్నంలో తినండి, సూపర్గా ఉంటుంది.